కరీంనగర్ జిల్లా జంబికొంట తహసీల్దార్ రజనీ తక్కువ తింటున్నది లంచాలు ఎక్కువ తింటున్నది అని తెలిసిందట ఏసీ బోళ్లు ఇంటికి పోతే ఆమె ప్రజలను జనిగ పీల్చి పిప్పి చేసిన పైకంతాలకు బంగారము బాండ్లు భూముల కాయిదాలు బయటపడ్డాయి పాపం పండితే పండు రాలక మానదే అని ఉత్తంగానే అన్నారా పెద్దలు ఇగో ఇసోటి జరుగుతాయనే కదా సాంప్రదాయని సుప్పిని శుద్ధభూసిని అన్నట్టుగా పాటు ఉంటుంది చూడు అగో ఆ పాటకు న్యాయం చేసేటట్టు ఏం తెలవనట్టు ఎడ్డి ఎడ్డిగా చూస్తున్నది చూడుండ్రి ఈ మహాతల్లే జమ్మికుంట తహసీల్దార్ రజని పరమనీతికి న్యాయానికి ధర్మానికి పంజాబ్ డ్రెస్సు వేసినట్టున్న ఈమె గారి ఇంటికి పోయి ఏసీబోలు సోదాలు చేస్తే ఏమున్నది కిలాంబాబు బంగారం దొరికిందట లక్ష నలభై వేల రూపాయల నగదు పైకం దొరికిందట ఏడు ఎకరాలల్లో యువసం భూమితోని పాటు షాననే ఓపెన్ ప్లాట్లు కొన్నట్టు ఓపెన్గా తెలిసిందట రజనమ్మ ఇంటితోనే పాటు ఆమె సుట్టాలు పక్కాల ఇండ్లలో కూడా ఈచించు మూలమూల దేవులాడితే ఏమున్నది ఏం తక్కువ మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆస్తులు దొరికినాయట ఇవి ఇంట్లున్నాయే ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో అవి కూడా తెలిసేది ఉన్నదట అమ్మగారి అవినీతి సిట్టా మొత్తము కోర్టుల జడ్జి ముంగడ పెడితే పద్నాలుగు రోజులు రిమాండ్కు పంపిరట వచ్చిన జీతంతో బతికేలా తీసుకొని ఎంఆర్ఓ వృత్తికి న్యాయం చేయక అన్యాయంగా గూడవెట్టి ఆఖరికి జైలు పాలయ్యా అంటారు ఈ ముచ్చటినొళ్ళు